హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సూర్యకాంత మంటిల్లు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బెస్ట్ టీ టైమ్ స్నాక్ ఉస్మానియా బిస్కెట్స్ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే మాత్రం ఉస్మానియా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. మనం ఇంట్లోనే ఈజీగా, ఇంట్లో ఉండే వాటితోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈరోజైతే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, క్రంచీగా ఉంటాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఈ టీ టైమ్ స్నాక్ అందరికీ నచ్చుతుంది కాబట్టి ఈరోజు సింపుల్గా ఎలా చేయాలో టేస్టీగా చూసేద్దామా. ఫస్ట్గా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి ఒక హాఫ్ కప్ బటర్ తీసుకున్నానండి. ఇది అమూల్ సాల్టెడ్ బటర్ అనమాట. మనకి ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ సాల్టెడ్ బటర్ కనుక ఇంట్లో లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస కూడా వేసుకోవచ్చండి. ఈ బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది, కరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ హాఫ్ కప్పు బటర్లోకి ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. అదే పంచదార పొడి, అరకప్పు పంచదార పొడికి అరకప్పు బటర్ సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ ఫ్లఫీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్లో వెన్నపూస కానీ అలాగే సాల్టెడ్ బటర్ కానీ లేకపోతే డాల్డాతో కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డాల్డాతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఉస్మానియా బిస్కెట్స్ అనేవి. హాఫ్ కప్ డాల్డా వేసుకుంటే సరిపోతుంది, కరిగించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డాల్డాని ఒక హాఫ్ కప్ వేసుకోవచ్చు. అలాగే మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు ఇందులోకి బాగా బీట్ చేసుకుని షుగర్ బటర్లోకి ఒక పావు స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వెనిలా ఎసెన్స్ మీ ఇంట్లో లేకపోతే యాలకుల పొడి కూడా పావు స్పూన్ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను తీసుకున్న సాల్టెడ్ బటర్లోని సాల్ట్ ఉంటుంది కాబట్టి పావు స్పూన్ వేసుకున్నాను. మీరు వెనపూస తీసుకుంటే ఇంట్లో తయారు చేసింది ఇంకో పావు స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకుని సాల్ట్ వేసాక బాగా బీట్ చేసుకుని ఒక కప్పు మైదా వేస్తున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కప్పు బటర్కి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అలాగే ఒక కప్పు మైదా కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. అలాగే ఒక కప్పు మైదా వేసి ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఈ బేకింగ్ పౌడర్ లేకపోతే పావు స్పూన్ వంట సోడా ఉంటుంది కదా మన ఇంట్లో తినే సోడా, అది కూడా వేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా వేసి ఇప్పుడు మనకి విస్కర్ పక్కన పెట్టేసి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బటర్ ఈ షుగర్లోనే మనం ఈ మైదా అంతా కూడా బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ముద్దలా కలుపుకోవాలన్నమాట, చపాతీ ముద్దలా. చూసారు కదా ఈ విధంగా మనకు దగ్గరికి అయిపోతుంది. ఒకవేళ మనకి ఇంకా దగ్గరికి అవ్వకపోతే ఒక రెండు స్పూన్ల పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏ పాలు వేయాల్సిన అవసరం లేకుండా అందులో ఉన్న బటర్ షుగర్ పౌడర్తోనే మొత్తం మీద థిక్నెస్గా మనకు డో అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మనకైతే రెడీ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చపాతీ పీట ఉంటుంది కదండి ఇంట్లో, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఈ దోని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంట్లో చపాతీ పీట అని చిన్నది ఉంటుంది కాబట్టి మొత్తం సరిపోదు కాబట్టి దో అంతా కూడా. ఇప్పుడు మనం ఇలా మందంగా చపాతీ కింద ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా ఈ మందం ఉండేంతగా ఒత్తుకోవాలి. మరీ పలచకు ఒత్తుకుంటే అసలు పొంగవు మన బిస్కెట్స్ అనేవి. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ బాటిల్స్ క్యాప్ కానీ ఏదైనా రౌండ్ కానీ షేప్ చేసుకునేది ఉంటే దీంతో మొత్తం ఇలా షేప్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందం అయితే ఉండాలి మనకి ఉస్మానియా బిస్కెట్స్ అనేవి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరీ పలచగా ఒత్తేసుకుంటే మనకి ఈ మందం అనేది రాదు. మనకి ఈ మందం ఉంటేనే మనకి బిస్కెట్స్ అనేవి ఇంకా పొంగి లావుగా అవుతాయి. చూసారు కదా ఈ విధంగా రెండోదో కూడా పలచగల చేతితో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ బాగా మందంగా ఒత్తుకుంటూ ఈ వాటర్ బాటిల్ క్యాప్తో రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మొత్తం మన మధ్యలో ఉన్న పిండి అంతా కూడా తీసేసి మళ్ళీ సెకండ్ ప్యాచ్ కింద మళ్ళీ మనం ఒత్తుకుని మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇలా నేను మొత్తం అన్నీ కూడా మధ్యలో కట్ చేసుకుంటూ మొత్తం ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేసి ఈ మధ్యలో ఉన్న ఈ ఉస్మానియా బిస్కెట్స్ మనం తీసుకుందాము. ఎక్స్ట్రా పిండితో మళ్ళీ మనం చపాతీ కింద చేసుకుని మళ్ళీ కట్ చేసుకుని బిస్కెట్ తయారు చేసుకోవచ్చు. ఇలానే మొత్తం అన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటి కూడా నెమ్మదిగా తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కష్టమైతే కనుక నైఫ్ సహాయంతో మనం కొంచెం ఎడ్జస్ట్ని లూజ్ చేసుకుంటూ కూడా తీసుకోవచ్చు. ఇలా మనకి రౌండ్గా ఉంటే సరిపోతుంది. ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి బిస్కెట్స్ అన్నీ కూడా పరుచుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన కొంచెం పాలుని మనం అప్లై చేసుకుంటూ ఇలా ఫినిషింగ్ ఇవ్వడం వల్ల పైన కలర్ అనేది బాగా వస్తుంది. మీ దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటే దాంతో కూడా పైన మనం అప్లై చేసుకోవచ్చు. మామూలుగా చేతితోనే ఇలా కొన్ని పాలుని పైన అప్లై చేస్తున్నాను, మన కలర్ బాగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి మనం ఇలా స్టీల్ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి కానీ లేకపోతే ఇలాగ మామూలుగా మన ఇంట్లో ఉండే సివండి ప్లేట్కి కానీ దేనికైనా పర్వాలేదండి, స్టీల్కైనా సివండికైనా పర్వాలేదు. లైట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసుకుని బిస్కెట్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకుని పక్కన ఉంచి నెక్స్ట్ మనం ఒక పాత్రను తీసుకుని అడుగు భాగంలో సపోర్ట్ కోసం ఒక స్టాండర్డ్ కానీ లేకపోతే స్టీల్ గిన్నె కానీ ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సివండి ప్లేట్ని ఉంచి దానిపైన
మూతతో కవర్ చేద్దామండి. ఇలా మనం లో ఫ్లేమ్ మీద 30 నిమిషాలు ఉంచినట్లయితే బిస్కెట్స్ అనేవి చాలా చక్కగా బేక్ అవుతాయి. ఇలా మనం 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలండి. మన ఇంట్లో ఓవెన్ లేకుండానే స్టవ్ మీదే ఉస్మానియా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా, 30 నిమిషాల తర్వాత మనకి బిస్కెట్స్ అనేవి ఎంత చక్కగా పొంగి ఎంత బాగున్నాయో. పైన మనం పాలతో ఫినిషింగ్ ఇవ్వడం వల్ల పైన కూడా మనం బ్రౌన్ కలర్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం కొంచెంసేపు చల్లారిన తర్వాత తీసుకుందామండి. ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు తింటే మెత్తగా ఉంటాయండి, కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈ ఉస్మానియా బిస్కెట్స్ అనేవి క్రంచీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను తీసి పక్కన ఒక 10 నిమిషాల పాటు వదిలేసాను. 10 నిమిషాల తర్వాత మనకు చక్కగా టేస్టీ అయిన ఉస్మానియా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. మనకి అడుగు బాగానే లైట్గా మాడిందండి. మాడినా కూడా మనకి బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఇంట్లోనే టీ టైమ్ స్నాక్ కింద ఉస్మానియా బిస్కెట్స్ అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇంట్లోనే టీ టైమ్ స్నాక్ కింద చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా క్రంచీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి 2 ముక్కలు ఎంత బాగా చక్కగా విరిగాయో. ఇలా మనం టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇవి మనం చల్లారిపోయిన తర్వాత 8 డబ్బాలు పెట్టుకుని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద తినచ్చు, లేకపోతే చిన్నపిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. చల్లారిన తర్వాత 8 డబ్బాలు నిల్వ ఉంచినట్లయితే 4 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఈజీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లో మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ టేస్టీ అయిన ఉస్మానియా బిస్కెట్స్ని మీరు కూడా రెడీ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరెన్నో టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన సూర్యకాంత వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.